ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూలో అయితే సాంగ్ అయితే మీట్లో పెట్టా, మీరు మొత్తం సాంగ్ చూస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం మన యొక్క సబ్స్క్రైబర్ అన్నమాట. నాకు 1 వీక్ నుంచి నాకు చాలా అంటే చాలా కామెంట్ అయితే చేశారు ఇన్స్టాగ్రామ్లో కానీ మనకు యూట్యూబ్లో కానీ ఇదే సాంగ్ మీద చేశాడు. ఇంకోటి ఏంటంటే ఈ సాంగ్ మీద నేను చాలా వీడియోస్ కూడా చేశాను, అవి అలర్ట్ మోషన్ వీడియోస్. ఆయన ఏం చెప్పాడంటే నాకు అలర్ట్ మోషన్ సపోర్ట్ చేయడం లేదు, కైన్మాస్టర్లో చేయండి అని చెప్పారు కాబట్టి చేశాను. మీకు కూడా నచ్చుతుందనే ఉద్దేశంతో చేసినాను. ఓకే, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం అయితే సపోర్ట్ చేయండి, వీడియోకి అయితే కొంచెం అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేరు ఫ్రెండ్స్. ఓకే, లైక్ అయితే చేసి కొంచెం అయితే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడైతే చూడండి నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మనకు ఇలాంటి వీడియో ఎడిట్ చేయాలంటే మనకు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా దీనిలాంటి కైన్మాస్టర్ అయితే కావాలి. మీకు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తుంటారో వాళ్ళకు చాలా కన్ఫ్యూజ్గా అవుతుంది, మీరు డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే ప్లేస్టోర్లో అయినా ఉంటుంది అక్కడికి వెళ్ళి అయినా డౌన్లోడ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఏదైతే ఉంటుందో దానికి వాటర్ మార్క్ అయితే రాదు, నేమ్స్ ఎలా అయితే రాదు కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి, మీకు చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక ప్రీసెట్ అయితే ఇచ్చాను, మీకు బీట్ మ్యాప్ ప్రీసెట్ అయితే ఇచ్చాను కాబట్టి దాన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడైతే మీరు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం వీడియో అయితే చూడండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు పైన క్రియేట్ న్యూ ఉంది కదా, దాని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేయకండి, మనకు చాలా రేషియోస్ అయితే ఉన్నాయి కొత్త వాళ్ళు చూసేవాళ్ళు, కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు కింద మనకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి దాంతో క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి అయితే క్లిక్ చేసుకున్నాను. ఓకే, క్లిక్ చేసుకుంటే మన యొక్క ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు డిస్క్రిప్షన్ నుంచి ఏదైతే ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటారో ఆ ఫైల్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు బీట్ మార్క్ బై ఆర్సీఎఫ్ 31 అని ఉంటుంది, ఓన్లీ 1 MB మాత్రమే ఉంటుంది కాబట్టి దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే మన కైన్మాస్టర్లో అయితే డైరెక్ట్గా అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే నేను ఇందులో ఒక 4-5 గ్రాఫిక్స్ అయితే యూజ్ చేసిన కాబట్టి ఆ గ్రాఫిక్స్ కూడా మీకైతే చూపిస్తుంది, అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు మీ దగ్గర ఉంటే ఎలాంటి చూపించదు, లేకపోతే చూపిస్తుంది డౌన్లోడ్ అని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఓన్లీ వైట్ ఫొటోస్ సారీ బ్లాక్ ఫొటోస్ మాత్రమే ఉంటుంది, అండ్ మధ్యలో నేనైతే కొన్ని వైట్ ఫొటోస్ కూడా యాడ్ చేసుకున్నాను, అది ఎలా ఎందుకంటే చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఒక సాంగ్ ఉంటుంది, దాంతోపాటు నేనైతే ఇక్కడ మీకు ఏదైతే బ్లాక్ కలర్ కనిపిస్తుందో ఇవి టోటల్ నేనైతే అన్ని దానికి యానిమేషన్ పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫోటో రీప్లేస్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఏదైతే ఫోటో ఉంటుందో ఇక్కడ మనకు బ్లాక్ కలర్, దాంతో సెలెక్ట్ చేసుకొని పైన మనకు మీడియా సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళ ఫోటో అనేది ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను ఎగ్జాంపుల్గా సమంత ఫోటో అయితే రీప్లేస్ అయితే చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మనకు చూడండి ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకు సమంత ఫోటో అనేది చాలా ఫిట్గా అయితే మనకు సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో మనకు ఫిట్గా అయితే సెట్ అయింది. దాని తర్వాత కూడా మనకు పెద్ద బాక్స్ అయితే ఉండదు ఇక్కడ మనకు బ్లాక్ కలర్, ఇందులో కూడా సేమ్ ఇక్కడ మనకు మీడియా సింబల్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడైతే మీరైతే ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు, రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి అయితే ఈ ఫోటో అయితే రీప్లేస్ చేసుకుంటే మనకు ఈ ఫోటో అయితే రీప్లేస్ అయితే అయింది. ఓకే, ఇక్కడ నుంచి మనకు వైట్ కలర్ ఉంది కదా దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని పైన మీడియా సింబల్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మీరైతే ఇంకో ఫోటో కూడా రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. నేను ఎండ్ వరకు అయితే ఫొటోస్ అన్ని రీప్లేస్ అయితే చేసి చూపిస్తాను, ఎందుకంటే ఫొటోస్ కూడా చాలా రీప్లేస్ చేయాలి కాబట్టి. మీరు కూడా ఎండ్ వరకు అయితే ఇక్కడ మనకు ఏదైతే బ్లాక్ కలర్ కనిపిస్తుందో దాన్ని బట్టి మీరైతే ఫొటోస్ అన్ని రీప్లేస్ అయితే చేసుకోండి, నేను కూడా రీప్లేస్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడైతే చూడండి నేనైతే అన్ని ఫొటోస్కి అయితే రీప్లేస్ అయితే చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మనకు డైరెక్ట్గా అయితే యానిమేషన్ అయితే అవుతుంది, మనకు క్లిప్ గ్రాఫిక్స్ అయితే యాడ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఫొటోస్ మాత్రం రీప్లేస్ మాత్రం చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ బ్లాక్ కలర్ ఎందుకు పెట్టానంటే ఫ్రెండ్స్ చాలామందికి మీరు ఫోటో రీప్లేస్ చేసినప్పుడు మీకు ఫొటోస్ అనేది సరిగా సెట్ కాదు. ఓకే, మీకు బ్లాక్ కలర్ ఉంటేనే మీ యొక్క ఫోటో అనేది ఫిట్గా అయితే సెట్ అవుతుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, ఎందుకంటే మీకు చాలా మంచిగా అయితే సెట్ అవుతుంది. ఒకవేళ నేను ఫోటోనే ఇస్తూ మీకు సమంత ఫోటోనే డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళని అంటే మీకు ఫోటో రీప్లేస్ చేసినప్పుడు మీకు సగం సగం ఫోటోనే వస్తుంది. మళ్ళీ మీరైతే ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ సరిగా సెట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మీకు కొన్ని ప్రాబ్లం అయితే వస్తుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని నేనైతే డైరెక్ట్గా అయితే యాడ్ చేసి ఇస్తున్నా, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి మీరు ఫొటోస్ మాత్రం రీప్లేస్ అయితే చేసుకోండి. మీకు సమంత ఫోటో కావాలంటే నేనైతే టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క ఫోటో ఇస్తాను, చాలామందికి తెలుసు, మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం అయితే వీడియో అయితే చూడండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు మీరేం చేస్తారంటే ఇక్కడ మనకు స్టార్టింగ్లో వచ్చేయండి, ఇక్కడ చూడండి మనకు 1 సెకండ్ దగ్గర వచ్చేయండి, కరెక్ట్గా 1 సెకండ్ దగ్గర ఇక్కడ మనకు ఒక లాంగ్ ఫోటో ఉంటుంది. ఓకే, ఆ ప్లేస్లో అయితే వచ్చేయండి. ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఇస్తాను కాబట్టి ఆ వీడియో అనేది మీరైతే ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి, 7 మినిట్ వీడియో ఉంటుంది. ఓకే, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే మనకు వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఇలాగైతే మీ ఫింగర్ తోటి ఇలాగైతే పట్టుకొని మీరైతే ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకురండి ఈ ఇమేజ్ని. ఓకే, సారీ ఈ వీడియోని. ఓకే, ఆ తర్వాత మనకు ఏదైతే ఇమేజ్ ఉంటుందో మనకు సారీ ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే,
చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్లాక్ కలర్ అయితే ఉంటుంది స్టార్టింగ్లో. ఇక్కడ మనకు ఏదైతే 1 సెకండ్ వరకు అయితే ఇక్కడ 1 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మనకు పైన కత్తెర గుర్తుంటుంది కాబట్టి ట్రిమ్ టు లెఫ్ట్ అయితే చేసుకుంటే మనకు దాని తర్వాతే మనకు ఈ గ్రాబ్ మనకు గ్రీన్ కలర్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గ్రీన్ కలర్ని మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేసుకోవాలి. ఓకే, దానికోసం మనం ఏం చేయాలంటే కింది స్కోల్ చేసి ఇక్కడ మనకు క్రోమా కీ ఆప్షన్ ఉంటుంది, ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఆటోమేటిక్గా ఎనేబుల్ చేసుకుంటే మనకు గ్రీన్ కలర్ అయితే రిమూవ్ అవుతుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటే మనకు ఈ గ్రీన్ కలర్ అయితే రిమూవ్ అవుతుంది, మన ఫోటో అనేది చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఫోటో అనేది చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా మనకు ఫోటో కనిపించింది. ఓకే, ఆ తర్వాత దాని తర్వాత మనకు ఇంకో ఫోటో వస్తుంది. ఇక్కడ చూడండి మనకు 7 సెకండ్ 400 మిల్లీ సెకండ్ దగ్గర మనకు తర్వాత ఫోటో వస్తుంది కాబట్టి దానికోసం మీరు ఏం చేస్తారంటే పైన మనకు లేయర్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి లేయర్ మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అయితే పైన మనకు స్టోర్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, కైన్మాస్టర్ స్టోర్ ఉంటుంది, ఇందులో మీరు అయితే బ్లింకింగ్ లైటింగ్ అనే ఉంటుంది లైటింగ్స్. ఓకే, దానితో సెలెక్ట్ చేసుకోండి, దీని అయితే మీరు అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, మీరు అయితే దీని అయితే డౌనింగ్ చేసుకోండి, డౌనింగ్ అయితే చేసిన తర్వాత దీని అయితే మీరు అయితే స్క్రీన్ మొత్తం చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి, స్క్రీన్ మొత్తం అయితే చేసుకుంటే మనకు బ్లింకింగ్ అయితే ఉంటుంది, మీరు అయితే బ్యాక్ వచ్చండి. ఆ తర్వాత మనకు ఈ ఫోటో ఎంత అయితే ఉంటుందో మనకు 8 సెకండ్ 500 మిల్లీ సెకండ్ వరకు అయితే ఉంటుంది కాబట్టి అంతవరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని మీరు అయితే ట్రిమ్ టు రైట్ అయితే చేసుకోండి. ఓకే, ట్రిమ్ టు రైట్ అయితే చేసిన తర్వాత మీకు ఇంకో టైమింగ్ కూడా చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి మనకు 15 సెకండ్ 700 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి సేమ్ మీరైతే ఇక్కడ మనకు ఏదైతే బ్లింకింగ్ ఎఫెక్ట్ ఉంటుందో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, సేమ్ ఎఫెక్ట్, దీన్ని కూడా మనైతే స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. ఓకే, దీని కూడా ఈ ఫోటో ఎంతైతే ఉంటుందో లెంత్ అంతవరకు అయితే సెలెక్ట్ చేసుకుంటే ఈ 2 ఫోటోస్కి మాత్రం ఈ బ్లింకింగ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మనకు చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు అయితే చూడండి. ఓకే, ఇక్కడ మనం అయితే 8 సెకండ్ దగ్గర వచ్చండి. ఓకే, 8 సెకండ్ 500 మిల్లీ సెకండ్ దగ్గర. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు 8 సెకండ్ 500 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మనకు మీడియాలోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మీరైతే ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, దీని అయితే జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీని అయితే దగ్గర తీసుకోండి. ఓకే, మనకు ఎంత దగ్గర అయితే అవుతుందో అంతవరకు అయితే దగ్గర అయితే తీసుకోండి. తీసిన తర్వాత చాలామందికి తెలుసు ఈ ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసుకుందాం. పైన మనకు ఇక్కడ ఓవర్ ఆల్ యానిమేషన్ ఉంటుంది, అందులో మనకు థర్డ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటే మనకు ఈ ఫోటోకి మనకు అయితే బ్లింకింగ్ మనకు ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే వస్తుంది కాబట్టి ఈ ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే ఈ ఫోటోకి అయితే క్రియేట్ చేసుకోండి. దీని మీద అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి. ఓకే, దీనైతే నేనైతే ఒకసారి డూప్లికేట్ చేసుకుంటా. ఓకే, ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ మనకు పైన డూప్లికేట్ ఆప్షన్ ఉంటుంది, డూప్లికేట్ చేసుకుని తర్వాత ఈ ఫ్లాష్ ఎఫెక్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా ఈ ఫోటోని మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోని మీరు అయితే ఒక ఫోటోని వదిలేసేయండి. ఓకే, దాని తర్వాత ఏదైతే ఫోటో వస్తుందో ఒక ఫోటోని వదిలేసి ఆ తర్వాత ఏదైతే ఫోటో వస్తుందో దాని అయితే సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి డూప్లికేట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో అయితే ఇక్కడైతే మనం డూప్లికేట్ చేసిన తర్వాత దీని అయితే ఇంకోసారి మనకు ఇంకో ఫోటో వస్తుంది కదా ఇంకో ఫోటోని వదిలేసి దాని తర్వాత ఏదైతే ఫోటో వస్తుందో అలాగైతే మీరు అయితే ఎండ్ వరకు అయితే పెట్టుకోండి. ఓకే, ఒక ఫోటోని ఫస్ట్ పెట్టుకోండి, ఆ తర్వాత వచ్చే ఫోటోని మీరు అయితే వదిలేసేయండి, మళ్ళీ ఇంకో ఫోటోని పెట్టుకోండి, ఆ తర్వాత వచ్చే ఫోటోని ఇలాగైతే మీరు అయితే ఎండ్ వరకు అయితే పెట్టుకోండి. ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే వీడియోకి చాలా లుకింగ్ అయితే వస్తుంది, మర్చిపోకుండా చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మనం అయితే స్టార్టింగ్లో వచ్చిండా. ఓకే, స్టార్టింగ్లో వచ్చిన తర్వాత స్టార్టింగ్లో మీ యొక్క లోగో కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. స్టార్టింగ్లో వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు లాస్ట్లో ఒక టెంప్లెట్ వీడియో కూడా ఇచ్చాను కాబట్టి ఆ టెంప్లెట్ వీడియో కూడా అయితే మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ టెంప్లెట్ వీడియో ఉంటుంది కాబట్టి దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడ మనకు కింద బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే మనకు టోటల్ ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఓకే, ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత పైన మనకు షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.